ఎవరినైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్ కి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీరైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. టెలిగ్రామ్లో అయితే 4K అప్లోడ్ చేస్తా, ఇష్టం ఉంటే డౌనింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు గర్ల్స్ కోసం నేనైతే సపరేట్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏదైతే డైలాగ్ చూశారో అది లేకుండా మీకైతే గర్ల్స్ కోసం సపరేట్ నేనైతే ఒక బీట్ మార్క్ అనేది ఇచ్చాను. గర్ల్స్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియోని, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే గర్ల్స్ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను కాబట్టి గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. మీకైతే బీట్ మార్క్ అనేది సపరేట్ అయితే ఇస్తా కాబట్టి బీట్ మార్క్ అయితే డౌనింగ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది కాబట్టి ఓకే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మాత్రం ఫుల్ స్క్రీన్లో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ప్రో వర్షన్ లింక్ అయితే ఇచ్చాను, లేటెస్ట్ వర్షన్ అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఏం చేయకండి, డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక బీట్ మార్క్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను మీకు. అవి కూడా 2 డిఫరెంట్ లింక్ అయితే ఉంటుంది. ఓకే, మనకు ఒకటి ప్రీసెట్ ఉంటుంది, ఇంకోటి XML అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా మీ మొబైల్కి ఏదైతే ఇంపోర్ట్ అయితే అవుతుందో అదైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ప్రీసెట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ప్రీసెట్ కానీ మనకు బుక్ మార్క్ మీద XML మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే ఫేస్ అయితే ఇట్లా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లిరిక్స్ అయితే ఉంటుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకు 5 సెకండ్ ఇక్కడ నుంచి మనం అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఆల్రెడీ నేనైతే బీట్ మార్క్ అయితే పెట్టాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తా అంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అనే వీడియోకి వెళ్ళి ఇక్కడైతే మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేది మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ప్రభాస్ సార్ ఫొటోస్ అయితే సెట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూడండి, మీరు చాలా క్లీన్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి కానీ బీట్ మార్క్ బట్టి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు అయితే క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. నేనైతే యాడ్ అయితే చేసి మీకైతే టోటల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే పైన ఏదైతే రెడ్ మార్క్ అయితే బీట్ మార్క్ ఉందో అదైతే మీరు అయితే చూసుకోండి. పైన కింద అయితే మీరు అయితే ఫొటోస్ అయితే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిండి. ఓకే, ఏదైతే వీడియో ఉంటుందో ఆ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనము టెక్స్ట్కి అనేది యానిమేషన్ పెట్టాలి కాబట్టి టెక్స్ట్కి యానిమేషన్ పెట్టాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు మొత్తం బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ వీడియో అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఈ ప్రీసెట్ లింక్ అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకైతే సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ లింక్ అండ్ XML లింక్ అయితే ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ మనకు RCF ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. ఓకే, చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని లిరిక్స్ అయితే ఒక 4 లిరిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ 4 లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే మనమైతే అన్ని దానికి మనం అయితే ఫేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే అన్ని ఫోటో మనకు అన్ని ఒక 4 లిరిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని లిరిక్స్ అయితే ఇదైతే నేనైతే ఫేస్ట్ అయితే చేసుకుంటాను చూడండి. ఓకే, ఇక్కడ చేసుకుంటే మనకు చాలా క్లీన్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా అయితే మనకు యాడ్ అయితే అయింది. ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకోటి నేనైతే ఏదైతే ఇచ్చానో మీకు ప్రాజెక్ట్ అనేది ప్రీసెట్ మనకు సెకెఫెక్ట్ ప్రీసెట్ అదైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఫోటోస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ 2 ఫోటోస్ని మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ని మనమైతే కాపీ చేసుకుందాం. ఓకే, ఈ ఎఫెక్ట్ని మనమైతే కాపీ అయితే చేసిన తర్వాత మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఫోటోని అప్లై అయితే చేసుకోండి. ఓకే, అప్లై అయితే చేసుకుంటే మనకు చూడండి ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అయితే మనకు అప్లై అయితే అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనము 21 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే 21 సెకండ్ దగ్గర అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 21 సెకండ్ దగ్గర మనకు ఇక్కడైతే మనకు ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది కాబట్టి 21 సెకండ్ దగ్గర వచ్చి ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటోని కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని కూడా అప్లై అయితే చేసుకుంటే మనకు ఈ ఫోటోకి కూడా చాలా సూపర్గా అయితే అప్లై అయితే అవుతుంది. ఓన్లీ 2 ఫోటోస్కి మాత్రమే ఈ ఫస్ట్ 2 ఎఫెక్ట్ అయితే సేక్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మనకు చాలా క్లీన్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఏం చేద్దామంటే మనం అయితే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. మళ్ళీ నేను ఏదైతే ఇచ్చానో మీకు ప్రాజెక్ట్ ప్రీసెట్ అనేది సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్
ఎఫెక్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. అందులో మనకు సెకండ్ ఫోటో అనేది కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటోను కూడా మనమైతే కాపీ అయితే చేసుకుందాం. ఓకే, కాపీ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఏదైతే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని వదిలేసి ఇక్కడ నుంచి మనకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్కి మనమైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. అన్ని ఫోటోస్కి అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అయితే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, అప్లై అయితే చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే అయిపోతుంది. సేమ్ బీట్ మార్క్ బట్టి మనకైతే అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఫొటోస్ అన్నీ అయితే యాడ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తా. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే అన్ని ఫొటోస్కి చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే రెండు రకాల వీడియో అనేది ఇచ్చాను మీకు, ఏదైతే రెండు రకాల వీడియోస్ అయితే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అయితే ఒక ఫైర్ వీడియో అనేది ఉంటుంది. మనకు మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు రౌండ్గా ఫైర్ అనేది ఉంటుంది, ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు స్మాల్ ఫైర్ వీడియో అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో, ఏ ఫైర్ వీడియో అయితే నచ్చుతుందో అదైతే ఇంపోర్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే రౌండ్గా ఏదైతే ఫైర్ ఉందో అదైతే నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మనమైతే పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇక్కడ మనకు కింద చూడండి, మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు ఈ ఫైర్ వీడియో అనేది మనకు యాడ్ అయితే అయిపోతుంది. మీకు నార్మల్ వీడియో పెట్టుకోవాలని అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో అయితే నార్మల్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీకు అయితే చూపిస్తా చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఆ సేక్ ఎఫెక్ట్ కానీ ప్రీసెట్ అన్ని అయితే మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఓకే, చాలా సూపర్గా అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చకపోతే ఈ ఎఫెక్ట్ వీడియో మీరైతే వేరే వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.